ఫ్రెండ్స్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మా లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా పొందుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సందర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త రెసిపీతో వచ్చానండి చికెన్ ఫ్రై ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ట్రై చేద్దాం మనం దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దామండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రం చేసుకొని దీనికి పసుపు కారం సాల్ట్ కొద్దిగా అల్లం ఇల్లు పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక గంట పాటు మూత పెట్టుకొని పెట్టుకున్నానండి ఇది బాగా ఆ మసాలా పడుతుందని పక్కన పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్నానండి కడా హీట్ అయిపోయింది దీంట్లో నా సోప్ తీసుకున్నాను ఒక స్పూను మిరియాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను ధనియాలు కొద్ది తీసుకున్నాను బిర్యానీ ఆకు రెండు తీసుకున్నాను లవంగాలు ఒక మూడు వేసానండి మరాఠీ మొగ్గులు ఒక రెండు తీసుకొని వేసుకున్నాను యాలకులు ఒక మూడేసాను పువ్వు ఒక మూడు చిన్నది వేస్తున్నానండి గసగసాలు కొద్దిగా వేసుకున్నాను వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఇంకొద్ది గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా మెంతులు తీసుకొని వేసుకుంటున్నాను అండి మరి ఎక్కువ మెంతులు కాకుండా కొద్దిగా ఒక పదిహేను అలాగా కొద్దిగా ఆవాలు తీసుకున్నాను ఒక అర స్పూను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు దీంట్లో మిక్సింగ్ జార్ తీసుకొని పౌడర్ చేసుకుందామండి చల్లార పెట్టుకుందాము కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ ఈ నెలలో కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు ఎన్నులో కట్ చేసుకున్నానండి కొద్దిగా ఫ్రై అయినంత వరకు కొద్దిగా వేయించుకుందాము బాగా ఫ్రై అయిపోయాయండి ఉల్లిపాయలు దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకుందాము కొద్దిగా కలుపుకుందామండి కొద్దిగా కలుపు మూత పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇలాగేగిపోయిందండి చికెను ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదండి చికెన్ అడ మసాలా ఆ చికెన్ మసాలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా దీంట్లోనే యాడ్ చేసుకుందాము ఆ మసాలా యాడ్ చేసుకుని కొద్దిసేపు కలుపుకుందాము కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఈ మసాలా ఈ చికెన్ కర్రీ ఒక్కొన్ని నిమిషం మూత పెట్టుకుందాం ఇట్లా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి కట్ చేసుకున్నాను చూడండి దీంట్లో క్యాప్సికమ్ ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను ఇవి మామూలు మనం స్నాక్స్లా తింటాం కదా అలా కట్ చేసి వేసుకోవాలి ఇలా కొంచెం కలుపుకోవాలండి అంటే మరీ అంత ఫ్రైగా అవ్వకూడదు క్యాప్సికమ్ ఆనియన్ కొద్దిగా బాగు అంటే కొద్దిగా కంటికి తగులుతుంటే కొద్దిగా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మరొకసారి కొద్దిగా కలుపుకుంటూ కొద్దిగా మగలేద్దాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి చికెన్ నాడు మసాలా కర్రీ ఫ్రెండ్స్ తయారైపోయిందండి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని తయారు చేయండి దీన్ని తయారీ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు బాయ్